మునుగోడు ఉప ఎన్నిక క్లైమాక్స్ కు చేరినట్టు కనబడతా ఉంది. ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్షను చాలా సీరియస్ గా ముందుకు తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ ఆకర్షలో భాగంగా బీజేపీ నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలకు ప్రయత్నించిందని పోలీసులు అంటా ఉన్నారు. దీనికి సంబంధించి నలుగురు ఎమ్మెల్యేల విషయానికి వస్తే, ఒకరు మహేశ్వరం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో ఉన్నారు. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం ప్రకారమే బీజేపీకి సంబంధించిన నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఢిల్లీ కేంద్రంగా పనిచేసే, ఢిల్లీ అధిష్టానానికి సంబంధించి వాళ్ళ ఆర్డర్స్ మేరకే వచ్చినట్టు మనకు స్పష్టమవుతుంది. అట్లాగే 15 కోట్ల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం వస్తుంది. బీజేపీ నేతల విషయానికి వస్తే రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ ఈ ముగ్గురు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ముగ్గురులో ఒకరు తిరుపతి కేంద్రంగా ఉంటే, ఒకరు ఢిల్లీ కేంద్రంగా, ఒకరు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ ఆపరేషన్ ఎవరు చేశారు, ఎట్లా చేశారు, అయితే ఇది రిటర్న్ గిఫ్టా, ఇవన్నిటి కూడా మనం ఇంకా అప్డేట్స్లో తెలుసుకోవాల్సి ఉంటుంది.